సర్వేశ్వరరావు గారు రైట్ రైట్ వీరేంద్రబాబు గారు మనం ప్రధానంగా చూసే అంశాలు ఏదైతే జిహెచ్ఎంసి సంబంధించి కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంతో వెళ్ళబోతుందా లేకపోతే ప్రాంతీయ పార్టీల సపోర్ట్ పూర్తిగా తీసుకోబోతుందా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వారి ఓన్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయండి ఏ లోకల్ పార్టీస్ ఎక్కడ రీజనల్ పార్టీస్ తోటి పొత్తు లేకుండా ముందలు పోతుంది భారతీయ జనతా పార్టీ ఒకటే భారతీయ జనతా పార్టీ ఒకటి ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజలకు ఇబ్బంది అయితే ముందలు ఉండే పార్టీ అది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు ప్రజలకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది భారతీయ జనతా పార్టీ అన్నది చేసి చూపిస్తుంది ప్రజలకు కావాల్సింది ఇస్తుంది అట్లాగే ప్రజల పట్ల ఆలోచించే పార్టీ ఏ వేరే రీజనల్ పార్టీస్ మా ఇంటికి ఏం తీసుకోవాలి మా కుటుంబానికి ఏం చేయాలి మా ఏం చేయాలి అని ఒక పార్టీ తప్ప ఈ రీజనల్ పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీకి ఒకటే లేసే ప్రజలు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలకు ఏం ఇబ్బంది కాకుండా ప్రజలకు అభివృద్ధి వైపు తీసుకెళ్లే వైపు అంటే 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 ఏదైతే ఈ అభివృద్ధి ఫలాలు సంక్షేమ పదాలు పథకాల విషయాన్ని ఒక నిమిషం పక్కన పెడితే నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి వెనక నుంచి ఎలాంటి ప్రాంతీయ పార్టీలు కానీ ఎలాంటి లోపాయికర ఒప్పందం లేదు లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండానే ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా ఇప్పుడు ప్రస్తుతం ముమ్మాటికి నిజమండి ఒకటి ఇంకొకటి మొన్న టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో మీరు చూసారు గ్రహించారు టీడీపీ వాళ్ళు ఏ పార్టీతో పోతున్నారండి చెప్పండి మీరు మీరు చెప్పండి కాంగ్రెస్ తో పొత్తున్నారా లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు మరి ఇప్పుడు మాతో ఎందుకు వస్తారండి ఏ విధంగా వాళ్ళు చెప్పగలుగుతారండి వీళ్ళు కాంగ్రెస్ తో ఇంకా పొత్తు నడిపిస్తున్నారు వీళ్ళు సో టీడీపీ టీడీపీ బీజేపీ పొత్తు లేదు క్లియర్ పిక్చర్ ఉంది అంటే అంటే కొన్ని రోజుల వరకు ఏదైతే ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అనూహ్యంగా కూడా పార్టీలు కలవడం ఆ సర్వసాధారణంగా మారిపోతుంది ఈ మాట నిజమే అనుకోవచ్చా మరి అలాంటిది ఏం లేదండి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దగ్గర తీసుకోదు పొత్తు పెట్టుకోదు ఆ ఒకటి ఇప్పుడు ఇందాక జనసేన పవన్ కళ్యాణ్ గారు వారు ఏంటంటే మేము ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో వారు ఏంటంటే మేము మద్దతు తెలుపుతాము అన్నారు ఉన్నారు కానీ పొత్తు లేదు అక్కడ ఏంటంటే మద్దతు అంటే ఆయన ఇష్టంగా ఏదో మేము కూడా మేము మీతో కలిసి మీతో పాటు మీకు ఏదో క్యాన్వసింగ్ వస్తామని అన్నారు తప్ప మీరు చూసారు ఎక్కడ క్యాన్వసింగ్ కూడా వారు ఎక్కడ రాలేదు ఏంటంటే ఒకటి సింపతైజర్స్ అని ఉంటారు ఓటర్ సింపతైజర్స్ అని మీరు అట్లా ఓటు సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేస్తారు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో మా మోడీ గారు అమిత్ షా గారు మా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మళ్ళీ రాజాసింగ్ గారు మరి అలాగే లక్ష్మణ్ గారు మరి మా అరవింద్ గారు ఇలా అందరూ నా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ మరి మా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మరి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రజలందరూ అసలు నిజంగా వాళ్ళని రిసీవింగ్ చేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ రిజల్ట్ ఈ విధంగా